రా కదలి రా, బ్రాందీ బాటలు ఇస్తాం రా కదలి రా, బిర్యానీ పొట్లం ఇస్తాం రా కదలి రా, 500 నోట్ ఇస్తాం రా కదలి రా. ఇది చంద్రన్న సభ. బ్రాందీ బాటలు ఇస్తాం, బిర్యానీ పొట్లం ఇస్తాం, తలకాయకి 500 డబ్బులు ఇస్తాం రా కదలి రా, చంద్రన్న సభను విజయవంతం చేయి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం. అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమను, వారి నిజాయితీగా చెప్పమను. రొమ్ము మీద చేసుకొని వాళ్ళే 500 లెక్కిచ్చినామా ఇయ్యలేదా, 300 ఇచ్చినామా లేదా, బ్రాందీ ఇచ్చినామా లేదా, బిర్యానీ పెట్టినామా లేదా. నేను బిర్యానీకి అయితే ఎగ్జెంప్షన్ అబ్బా, తప్పు లేదు. ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. పొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాం. నేను 10,000 మందిని పిలుచుకొని పోతానని చెప్పినాడు ఒక నాయకుడు. నేను 7,000 మందిని పిలుచుకొని పోతానని చెప్పినాడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ గారు ఓ 10,000 వేసుకో, ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ 10,000 వేసుకో. ప్రవీణ్ 10,000 పిలుచుకుపోయినాక లింగారెడ్డి 10,000 పిలుచుకోలేడా? ప్రవీణ్ 10,000 పిలుచుకుపోయినాక వరదరాయుడు 10,000 పిలుచుకోలేడా? తలా 10,000, 7,000 వేసుకుంటే 40,000 అవుతుంది పొద్దుటూరు నుంచి. కమలాపురంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే, వీళ్ళ అబద్ధాల కూతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక 25,000, 30,000 మంది పాల్గొన్నారు సభలో. వాళ్ళు లచ్చ అనేది, 70,000 అనేది, 50,000 అన్ని అబద్ధాలు. 25,000 నుంచి 30,000 మంది పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి 25,000, 30,000 మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి, బ్రాందీ ఇచ్చి, 500 డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం. మరి 7 నియోజకవర్గాలకు కలిపి 30,000 అయితే మీరొక్కరే 40,000 తీసుకపోతే ఇంకా 10,000 కాకెతకపోయిందే, ఇంకా మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు? వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత, వీళ్ళ పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే. మన ఎమ్మెల్యే గారు, నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, పత్రికలో మాట్లాడుతూ, అందరూ 500 డబ్బు మద్యము బిర్యానీ, 500 డబ్బు మద్యము బిర్యానీ నొక్కి నొక్కి 4 సార్లు చెప్తాను. నేను ఎమ్మెల్యేకి చెప్తానా? నువ్వు, నేను 1 రూపాయి డబ్బులు ఇచ్చింటే తప్ప, ఒక బాటిల్ మంది ఇచ్చింటేనే తప్ప, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమైనా ఉంటామో నువ్వు తెలుసు. వేరే వాళ్ళని అందరినీ మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? నువ్వు, నీకు మాట్లాడిన అర్హత ఉందా? మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని గురించి ఏలైతే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు. ఒక్కరికి ఎక్కడైనా కూడా 1 రూపాయి డబ్బు కానీ, 1 మద్యం బాటలు కానీ, బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాము చూడు. వచ్చిన జనానికి ఇక్కడ నుంచి 10 గంటలకు 11 గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు, వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని ఎర్రగుంట దగ్గర భోజనం చేయించి, సివిల్ భోజనం చేయించి పెట్టిన వెజిటేరియన్ భోజనం. అందరినీ మాట్లాడినట్టు మాట్లాడతావు, నువ్వు డబ్బులు ఇచ్చినట్టు డబ్బు మద్యము బిర్యానీ అంటావు. చూపి ఎక్కడన్నా, ఎవరైనా సరే పొద్దుడు లోపల ఎవరైనా 1 రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు చెప్పు, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీవు మొన్న దినం అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట, నువ్వేం చేసినావు? ఇక్కడ అందరికి ఏమిచ్చి పిలిచిపోయినావయ్యా? ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు అక్కడికి. అక్కడి మీనాకేం భోజనం పెట్టలేదా? వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా? తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా? వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకొని వచ్చిన ఆర్టీసీ బస్సులని, ప్రయాణికులకు పోసే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు. నువ్వు భోజనం పెట్టరా? నాకైతే వాస్తవం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను. కాబట్టి నేనేం చెప్పను, నిరాధార ఆరోపణలు ఎవరి మీద కూడా చేయను. నువ్వు పిలిచిపోలా? నువ్వు భోజనం పెట్టలా? బిర్యానీ ప్యాకెట్ ఉన్నోడు పెడతాడు, లేని నాకు లేని కాబట్టి నేను వెజిటేరియన్ ఫుడ్ పెట్టినా.
అంటే నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరి ఎట్లా అని పొద్దుటూళ్ళు మాట్లాడు, కానీ మమ్మల్ని అందరినీ ఒకే పద్ధతిగా మాట్లాడనేది నీకు మంచి పద్ధతి కాదు. అయినా కూడా 6,000 మంది భోంచేశారు మా దగ్గర. అయితే 6,000 మంది పొద్దుటూరు నుంచి వచ్చేళ్ళకి కాకుండా కొంతమంది దావ తప్పిపోయిన వాళ్ళు, ఇదే వాళ్ళ క్యాంపులని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోంచేశారు. 6,000 మందికి పోయిన బిడ్డ 6,300 ఇస్తారులు అయిపోయినాయి అన్నారు. 5 గంటల వరకు భోజనం పెట్టాము.